ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెదశేష వాహనంపై మలయప్ప స్వామి రాజసం. బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న తిరుమల క్షేత్రం. శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. 2019 డైరీలు క్యాలెండర్లను ఆవిష్కరించిన చంద్రబాబు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. ఆకట్టుకుంటున్న పురాణ ఇతిహాస ఘట్టాలు. తిరుమలలో శ్రీవారి పెదశేష వాహన సేవ గురువారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవ పెదశేష వాహనం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ధగద్ధగాయమానంగా మెరిసిపోయే బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి 7 శిరస్సుల పెద్దశేషుడిపై ఆసీనులను చేశారు. విభిన్న కళా ప్రదర్శనల నడుమ కేరళ చండీ వాయిద్యాల సైతంగా స్వామివారు పెదశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అఖిల జగత్తును ఏలే రారాజును నేనే అని చాటి చెబుతూ రాజసంగా పెదశేషుడిపై ఆసీనులైన మలయప్ప స్వామివారి దర్శనంతో భక్తజనులు ముగ్ధులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమలలోని వేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అక్కడ అర్చకులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టి పట్టు వస్త్రాలను శిరస్సున ధరింపజేయగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించారు. తరువాత ఆలయంలోని రంగనాయక మంటపంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కుటుంబ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం 2019 డైరీలు క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తొమ్మిది రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒక పవిత్రమైన భావంతో భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేనేజ్మెంట్ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. 12వసారి వచ్చి ప్రభుత్వ పరంగా లాంఛనాలు ఇవ్వడం ఒక సాంప్రదాయం. ఆ విధంగా 12వసారి వచ్చి దేవునికి భక్తిభావంతో ప్రభుత్వ లాంఛనాలు సమర్పించడం జరిగింది. ఇది ఎవరికి దక్కన అరుదైన అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. నేను ఎప్పుడు కూడా ఒక మామూలు వ్యక్తిగా ఉన్నప్పటి నుంచి, అదే మరి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎక్కడ కూడా సాంప్రదాయాలు కానీ ఇంకొక పక్కన పవిత్రత భంగం కలిగించే కార్యక్రమాలు ఇక్కడెక్కడా చేయకూడదని. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ప్రపంచమంతా హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి నమ్మకాన్ని చిన్న పొరపాటు జరగకుండా అన్ని విధాల సాంప్రదాయాలు పాటిస్తూ ఈ పవిత్రతని కొనసాగిస్తూ భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. అదే మరి వెంకటేశ్వర స్వామి ఒక మహిముండే దేవుడు. ఎవరు ఏ వరాలు కోరుకున్నా, ఏ సమస్యలు దేవుడికి చెప్పినా
దేవుడు అన్ని విధాల ఆ సమస్యలు పరిష్కారం చేస్తారు. అందుకని భక్తులందరూ కూడా ఎంతో నిష్ఠతో ఇక్కడికి రావడం, ఒక పవిత్రమైన భావంతో కానుకలు సమర్పించడం, మొక్కులు సమర్పించడం, అదేవిధంగా వారు సమాజ హితం కోసం అనేక కార్యక్రమాలకి దోహదం చేస్తున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్నదానం ప్రారంభించారు. ఈరోజు మనం చూస్తే 1,000 కోట్ల రూపాయలు కార్పస్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఒక పెద్ద సేవా కార్యక్రమం. అంత మునిపే విద్య కోసరం, విద్యాదానం కోసరం టీటీడీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి తిరుపతిలో హై స్కూల్స్ దగ్గర నుంచి కాలేజ్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విధాలా సహకరించారు. ఇటీవల నేను ప్రాణదానానికి శ్రీకారం చుట్టాను. ప్రాణదానం కూడా ఎందుకంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రాణదానంలో నిధి ఇవ్వగలిగితే తద్వారా వచ్చిన డబ్బులు పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి, పేదవాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. అది కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఒక పక్క వెంకటేశ్వర స్వామి ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ మనందరికీ ఆరోగ్యం, ఆనందం, సంపద ఇవన్నీ ఇస్తూనే ఇంకొక పక్కన సేవా కార్యక్రమాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్ని తిలకించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవ శోభతో తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలకు తిరుమల తరలివచ్చే భక్తులకు భక్తి భావాలతో పాటు మానసిక ఆనందాన్ని ప్రసాదించడానికి తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలో ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గురువారం ఈ ప్రదర్శనను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనను ఆద్యంతం చైర్మన్ వీక్షించారు. వివిధ పౌరాణిక ఘట్టాలు, దేవతామూర్తులను ఫలాలు పుష్పాలతో తీర్చిదిద్దిన అంశాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి చినశేష వాహన సేవ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. చినశేష వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.